ఏంటి నువ్వు చేసిన పని కట్టుకున్న మొగుణ్ణి కడుపున పుట్టిన పెట్టిన గాలి కొదిలేసి ఇలా వస్తావా ఉండు ఉండు ఆగు పదా నువ్వు వెళ్ళి వాడిని తీసుకురావడానికి వీల్లేదు కన్న తల్లి అనాల్సిన మాట్లాడాయివి కాదు కన్న తల్లిగా చచ్చిపోయి అంటున్న మాటలు శారదా పెళ్ళం ప్రేమతో మారు నాయన కనీసం బిడ్డ మీద మమకారంతోనైనా మారాలి తను చేసే పనుల వల్ల కన్న బిడ్డకి ఎవరే అన్యాయం చేస్తారు వాణ్ణి కూడా చిన్నలాగా ఎక్కడ పోగొట్టుకుంటారన్న భయంతోనైనా మారాలి అందుకే బామ్మ పేగుబంతాన్ని చంపుకుని వచ్చాను అమ్మా 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 పర్వాలేదులే రోజులు సాంబారన్నం తినొస్తాడు బుద్ధి రావాలన్న నా కొడుకు నన్ను కొట్టాడు ఆడి పెళ్ళో ఆడి బామ్మర్దే ఆడికి ఎక్కువ అంట నన్ను ఇంట్లోంచి తరిమేశాడు అవ్వ కొడుకుని ఉన్నపలా నేర్చుకురా ఊరుకో 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 ఊరుకోరా బట్టర్ నైఫ్ ఏడకు నాన్న ఏడోకరా కర్మ నాకు జోలు పాటు కూడా రాదు అబ్బనీ కమ్మని దెబ్బ అబ్బా ఊరుకోరా అబ్బ ఊరిని అదరగొడుతుంటే కొడుకు ఇంటిని అదరగొడుతున్నాడు మీ నాన్న చెడు కదరా అరే ఊరుకో 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 పిల్లలు ఏడుపు ఎందుకు ఏడుస్తారు ఆడాళ్ళకి బాగా తెలుస్తుంది అంటే నేను ఆడదాన్ని ఇంతకాలం తెలీదా బయట జరగకపోతే ఇప్పుడు కూడా కాదని అనుకునేవాణ్ణి ఏందన్నా ఏంది నీ సంగతి అన్నా అన్ని కొట్టకుండా అడగన్నా అన్నా ఓ లెక్క అడుగుతా చెప్పు జానడు బారెడు కలిపితే ఎంతన్నా జానాబారెడు బాగా ఆలోచించన్న ఆలోచించడానికే ఉంది జానాబారెడు అంతేగా సరిగ్గా ఆలోచించడం లేదన్నా జానడు అంటే అమ్మ కడుపురా బారెడు అంటే చచ్చాక పుచ్చే చోట్రా ఆ రెండూ కలిపితే బతుకురా లే ఆ బతుకు నీకెవర్రా ఇచ్చారు ఇదిగో అమ్మ దెబ్బ తగిలితే అమ్మా అని అరిచావే కాని పెళ్ళామా బామ్మర్ద్యా మామా అని అరిచావు అమ్మకి కూడెట్టడం చేతకానుడివి అమ్మాని పిలిచే హక్కు నీకెవడిచ్చాడ్రా పెద్ద గొలుసేశాడండి మగాడు ఆవిడ్ని కడుపులోనే పేగేసిందిరా ఆ పేగు రేటెంతో తెలుసురా నీ పనులు చేసుకునేదాకా నీ చీవిడి తీసింది నీ ఉచ్చ కడిగింది నీ ముడ్డి కడిగింది నీకేదైనా రోగం వస్తే ఏడ్చింది 30 ఏళ్ళు వచ్చేదాకా అమ్మాని ఎన్ని లక్షల సలరా ఇచ్చావు అతనికి రేటు కట్టు కట్టరా అన్నా మొత్తం సొమ్ము కట్టేదాకా ఇన్ని గుంజ కట్టి ఆ సొమ్ము ఈడిస్తాడో ఈడి పెళ్ళా ఇస్తాడో ఈడి బామర్దిస్తాడో తెలుసుకుందాం అన్నా బుద్ధి గడ్డి తిందన్నా బుద్ధి గడ్డి తింటేనే కదరా మనిషి పశువయ్యేది అందుకే కట్టేయమన్నాను చూస్తావేందన్నా కట్టే వద్దన్నా అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను నా కాలం మీద ఎందుకురా పడతావు మీ అమ్మ కాలం ఇప్పుడు వద్దులే అన్నా ఆ డొంగలేడు ఆడికి అసలే మోకాళ్ళ నొప్పులు అదిరా తల్లంటే ఇక మీదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకో వెళ్ళు మీరెళ్ళండమ్మా వెళ్ళండి అహో నాన్సెన్స్ ఆఫ్ ఇండియా ఏంట్రా రోడ్ లైట్ ఇంత శుభ్రంగా తవ్వుతున్నారు ఈ రోజు ప్రపంచ మురికి దినమా రాష్ట్ర కుళ్ళు దినమా జిల్లా చెత్త దినమా మంత్రి గారు వస్తున్నారంటే మంత్రి గారు వస్తున్నారా మంత్రి గారు వచ్చినప్పుడే రోడ్డు చిమ్మాలి కానీ మంత్రి చేసిన జనం రోడ్డు మీద రోజు కుళ్ళులు అటు ఇటు తిరుగుతున్నా సరే చిమ్మర్రా అయినా నా తెలియకడుతాను మంత్రి గారు వచ్చినప్పుడే రోడ్లు ఎందుకు చిమ్మాలి సున్నాలు ఎందుకు తెలాలి అది నా డౌట్ ఆఫ్ ఇండియా మా తెల్లండి బాబు తెల్లదంటే ఎలారా తెలుసుకోవాలి అసలు పాయింట్ ఆఫ్ ఇండియా ఏంటంటే మంత్రి గారి కంపుకి జనం ఎక్కడ తట్టుకుంటారా గిలగిలా తన్నుకు చస్తారు ఆయన మీద ఎలాగూ ఫినాయిలు కిరసనాయిలు సున్నం చల్లలేం కాబట్టి ఆయన వచ్చే రోడ్ల మీద చల్లి ఆయన కంపు నుంచి జనాన్ని కాపాడుతున్నారు అది హెల్త్ ఆఫ్ ఇండియా మాకేం తెల్లండి బాబు మమ్మల్ని చిమ్ముకునేయండి చిమ్మటానికి వీల్లేదురా మా బదార్జం ఎంతకాలం అయింది సంవత్సరం అయింది ముందు అక్కడ చిమ్మిన తర్వాత ఇక్కడ చిమ్మాలి లేకపోతే చెప్తున్నాను విప్లవం ఆఫ్ ఇండియా ఇలా మొత్తం ఫాలో అవ్వండి మా బదార్కి రండి రండిరా
ఏందన్నా దారి తప్పొచ్చా దారి తప్పి తిరిగే వాళ్ళ దారి ఇదే కదన్నా జగమెరిగిన రాజకీయానికి జెండా ఎందుకన్నట్టు జనం గుండెల్లో జెండా పాతేశావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నా వచ్చిన పని ఏందో చెప్పన్నా అలా లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం జనం ఓట్లతో గెలిచిన వాడివి జనం మధ్యన మాట్లాడడానికి భయం ఎందుకన్నా మనం చేస్తున్నది రంకుతనం కాదుగా కూర్చోనా కూర్చో కూర్చోనా మా వాళ్ళ లోపల రిపేర్ కార్యక్రమంలో ఉన్నారు మీరు కూర్చోండి ఒక విధంగా పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు నేర విచారణ మీదే శిక్ష అమలు పరిచేది మీరే రాబోయే ఎన్నికల్ని జరగనివ్వను అని సవాల్ చేశారంటే అవును సవాల్ చేశాను 23 జిల్లాలు 1100 మండలాలు 7.5 కోట్ల జనాభా ఉన్న ఈ ఆంధ్రదేశంలో 42 మంది లోక్సభ సభ్యులు 18 మంది రాజ్యసభ సభ్యులు 295 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు వాళ్ళల్లో ఎవర్ని తెలుగు గంగను ఎంతవరకు తీసుకొచ్చారు సింగిల్ విండో పథకాలు ఏ స్థితిలో ఉన్నాయి పోలవరం ప్రాజెక్టుకైన ఖర్చెంత వరి రైతులకు ఇస్తామన్న బోనస్ బోగసేనా అని ప్రశ్నించను కానీ జనాలందరికీ తాగడానికి మంచినీళ్లు ఇవ్వండన్నాను అడుగుతున్నాను నేను తాగడానికి నీళ్లు మీరు ఇవ్వనప్పుడు మీరు గెలవడానికి ఓట్లు మేందుకు ఇవ్వాలనా అందుకే ఎన్నికల బహిష్కరణ ఇదిగో ఇంత ఇంత ఆవేశం ఇంత వ్యక్తిత్వం ఉన్న నాయకుడే ఇప్పుడు దేశానికి అవసరం అందుకే మిమ్మల్ని మా పార్టీలో చేరమని అడగడానికి వచ్చాను ఏ పదవి ఇవ్వడానికైనా సిద్ధమే బురద రాజకీయాల్లో పడి దొర్లాడే పందులకే బురద చాలడం లేదు ఇక నా వంటి కూడా బురద రాయాలని చూస్తున్నారా నాకే అధికారం అక్కర్లేదు అధికారం కోసం కాకపోతే ఉచిత ప్రజాసేవ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు గోట్నం ఈ ప్రశ్నకు బదులు చెప్పడానికి మహాత్మా గాంధీ లేడు జయప్రకాష్ నారాయణ్ లేడు పుచ్చలపల్లి సుందరయ్య లేడన్న అర్జెంటుగా పైకొచ్చిన ఆటవి కూడా అనుకున్నాను అమరజీవులకున్నంత అనుభవం ఉంది నీలో అంతటి గాంధీని కూడా గాడ్సే చంపేశాడు జాగర్తన్న నువ్వు క్షేమంగా ఉండటమే నీ కోరుకునేది సాముగరుడి నేర్చిన నాడే చావుకి సిద్ధం కావాలని మా అడవిలో సామెతుందన్న నా క్షేమం నాకు బాగా తెలుసు ఆకలి పడి వచ్చినట్టున్నావు వేడిగా ఏమన్నా తింటావన్నా ఏమిటి తింటాను గొట్టం తిన్నా చాలు వస్తాను ఆగన్నా మంత్రివి మంగళ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా గుప్పెడు బొచ్చు వెంట తెచ్చుకునే అలవాటున్నోడివి ఖాళీ చేతులతో పంపితేయట అన్నావు తీసుకురండి నీ బియ్యే రాత్రి పులుసు పొంగి నువ్వు దిగిన బంగ్లాలో వాచ్మెన్ కూతురు చేయి పట్టుకున్నాడంట అందుకే మా వాళ్ళు రిపేర్ చేశారు పట్టుకెళ్ళనా నా పిఏని కొడతావా గొట్టం నిన్ను కొట్టినందుకు సంతోషించి గొట్టం పో థాంక్స్ అన్నా తీసుకెళ్ళి డిక్కిలో పడండి